నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్ అప్రమత్తతతోనే కోవిడ్ వ్యాప్తి నియంత్రణ రానున్న 4 వారాలు అత్యంత జాగృతగా వ్యవహరించాలన్న డిఎంఎండిహెచ్ఓ అర్హులైన వారికి ప్రారంభమైన బూస్టర్ డోస్ పంపిణీ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో ప్రజలకు తప్పని ఇక్కట్లు శీతల గాలులకు వర్షాలు తోడు కావడంతో తగ్గిన ఉష్ణోగ్రతలు 12వ తేదీ వరకు వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా రైతు బంధు సంబరాలతో గ్రామాల్లో సందడి అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అండగా నిలుస్తోందన్న నాయకులు कोविड थर्ड वेव नेपथ्य प्रती अत्य अप्रमत्तंगा उंटू तगु जाग्रतलु पाटिंचालनी डीएमएंडीएचओ नरेंद्र राठौड़ सूचिंचारु जिल्ला केंद्रंलोनी पुतली बौली पीहेसी अर्हुलैन वारिकी बूस्टर डोस पंपिणीनी आयन प्रारंभिंची सिब्बंदिकी तगु सूचनलु चेशारु अटू टीनेजर्लकु सैतं टीका पंपिणी चुरुग्गा कोनसागुतोंदि ప్రపంచవ్యాప్తంగా మరోమారు కరోనా ఉద్రృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా విధిగా జాగృతలు పాటించాలని డిఎంఎండిహెచ్ఓ నరేందర్ రాథోడ్ సూచించారు జిల్లాలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనట్లుగానే భావించి మరో 4 వారాల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు జిల్లా కేంద్రంలోని పుతిలిబౌలి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అర్హులైన వారికి బూస్టర్ డోస్ పంపిణీని ప్రారంభించారు రెండో డోసు తీసుకున్న హెల్త్ కేర్ ఫ్రంట్ లైన్ వర్కర్లు దీర్ఘకాలిక వ్యాధి కలిగిన 60 సంవత్సరాలకు పైబడిన వారికి బూస్టర్ డోసు అందించనున్నారు రెండో డోసు టీకా వేయించుకొని 9 నెలలు దాటిన లేదా 39 వారాలు దాటిన వారికి మాత్రమే బూస్టర్ డోసును అందించనున్నారు ఇక బూస్టర్ డోసును అందించడానికి పిహెచ్సిలు యూపిహెచ్సిలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా పుత్లిబౌలి పిహెచ్సిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీని ప్రారంభించారు అదనపు డిఎంఎండిహెచ్ఓ సాధనతో పాటు పలువురు అధికారులు సిబ్బంది పాల్గొని అర్హులైన వారికి బూస్టర్ డోసు పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు ఈ మేరకు డిఎంఎండిహెచ్ఓ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ కరోనా ఉద్రృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగృతలు పాటించాలని సూచించారు ప్రభుత్వం సూచిస్తున్న నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు వ్యాక్సిన్ తీసుకోని వారు అశ్రద్ధ వహించకుండా విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు ఈ రోజు నుంచి హెల్త్ కేర్ వర్కర్స్ మరియు ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి మన ప్రికాషనరీ డోస్ అంటే బూస్టర్ డోసు ఇవ్వడం కార్యక్రమం ఈ రోజు ఇక్కడ పుత్లిబౌలి అర్బన్ హెల్త్ సెంటర్ లో ప్రారంభించబడినది దీనికి ఎవరైతే మనం సెకండ్ డోస్ తీసుకొని 9 మంత్స్ కంప్లీట్ అయినా లేకపోతే 36 అయినా వాళ్ళందరికీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ మరి హెల్త్ కేర్ వర్కర్స్ అదే విధంగా వయోవృద్ధులు 60 సంవత్సరం దాటి ఉన్న వాళ్ళకి 60 సంవత్సరం దాటి ఉండి తర్వాత దీర్ఘకాలిక వ్యాధి ఉన్న వాళ్ళు అందరూ తప్పకుండా ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనకు తెలంగాణలో కూడా ఇప్పుడు థర్డ్ వేవ్ అనేది వచ్చేసినట్టే వచ్చేసింది ఆదిలాబాద్ లో కూడా రోజుకి కేసెస్ పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరికి నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాస్క్ తప్పకుండా ధరించాలి మాస్క్ ఈ 2-3 మంత్స్ మాస్క్ లేకుండా బయటికి వెళ్ళొద్దు అసలే బయటికి వెళ్ళొద్దు అత్యవసరమైన పని ఉంటేనే బయటికి వెళ్ళాలి అదే విధంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ తరచుగా మనం ఏదైతే చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలా మరి గ్యాదరింగ్ అనేది గుంపులో పోకుండా ఫంక్షన్స్ దయచేసి అవాయిడ్ చేసుకోండి శుభకార్యాలు కూడా ఈ 2-3 నెలలు మీరు పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తిగత బాధ్యతగా సామాజిక బాధ్యతగా అందరూ సహకరిస్తే ఈ కరోనా వైరస్ నుంచి మనం బయటపడవచ్చు రక్షణ చెందవచ్చు కాబట్టి ప్రజలు భయపడే అవసరం లేదు తగు జాగ్రత్త తీసుకుంటే మనము దీని ద్వారా రక్షణ పొందగలుగుతాం ఇదిలా ఉంటే టీనేజర్లకు కరోనా టీకా పంపిణీ ప్రారంభమై వారం రోజులు పూర్తయిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 19406 మంది పిల్లలు టీకాలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల వయసు కలిగిన టీనేజర్లు 45908 మంది ఉన్నట్లు గుర్తించగా వారం రోజుల్లో 42% లక్ష్యం పూర్తి కావడం విశేషం అయితే తొలి రెండు రోజులు టీకా పంపిణీ కొంత నెమ్మదించినా
క్రమంగా పిల్లలకు టీకాలు వేయించడానికి ఆసక్తి చూపడంతో లక్ష్యాన్ని పూర్తి చేయడానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. మరో 2 వారాల్లో టీనేజర్లకు 100% టీకా పంపిణీ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. రైతు బంధు పథకం ద్వారా 50,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం వ్యాపార రంగంలో సువర్ణ అధ్యాయమని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రైతు బంధు సంబరాలను సంక్రాంతి వరకు జరపనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు జోగురామన్న, పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ తదితరులతో కలిసి ఆయన పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల తీరును వివరించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 8వ విడత తెలంగాణకు హరితహారం కింద 2022 సంవత్సరంలో 44 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగిందని, అందుకు అవసరమైన మొక్కల పెంపకానికి నర్సరీలను ఏర్పాటు చేయాలని అన్నారు. అటవీ గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా 52 లక్షల మొక్కలను నర్సరీలో పెంచుతున్నట్లు తెలిపారు. వివిధ శాఖలకు కేటాయించిన మొక్కలు నాటడం, సంరక్షించడం వంటి లక్ష్యాలను సాధించాలని అన్నారు. జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ లక్ష్యానికి అనుగుణంగా అవసరమైన మొక్కల పెంపకం జరుగుతోందని అన్నారు. శాఖల వారీగా కావలసిన మొక్కల వివరాలను అందించాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, వినోద్ కుమార్, ఆర్డీఓ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వరుసగా 2వ రోజు అకాల వర్షాలు కురిశాయి. శీతల గాలులకు తోడు వర్షాలు కురవడంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సహా చలి తీవ్రత మరింతగా పెరిగింది. పట్టణంతో పాటు దాదాపు అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి కనిపించగా, ఈ నెల 12వ తేదీ వరకు జిల్లాకు వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. సాధారణంగా రికార్డు స్థాయిలో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలకు ఈ ఏడాది అకాల వర్షాలు తోడు కావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చలికాలం ప్రారంభమైన తొలినాళ్లలో అకాల వర్షాలు కురవగా, గత 2 రోజులుగా తిరిగి వర్షాలు కురుస్తుండడం అన్నదాతల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఆదివారం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో జిల్లాలోని పలు మండలాల్లో వర్షాలు కురవగా ఆకాశం మేఘావృతమై కనిపించింది. ఇక సోమవారం వేకువజామున పొగమంచు కప్పేయడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. కనుచూపు మేర పొగమంచు కప్పేయడంతో పర్యావరణ ప్రేమికులను ప్రకృతి అందాలు కట్టిపడేశాయి. ఉదయం నుండి మబ్బులతో కూడిన వాతావరణంతో పాటు శీతల గాలులు వీచాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉదయం వేళ మోస్తారు వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోగా చలి తీవ్రత మరింతగా పెరిగింది. ఇక ఈ నెల 12వ తేదీ వరకు జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోత దశలో ఉన్న కంది పంటతో పాటు విక్రయానికి సిద్ధంగా ఉన్న పత్తికి తాజాగా కురుస్తున్న వర్షం నష్టం కలుగజేసే అవకాశముందని భావిస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది శీతాకాలంలో వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతుండడం జిల్లావాసుల్లో చర్చనీయాంశమైంది.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుట్టిందని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి పునరుద్ఘాటించారు. చాందాటి గ్రామంలో సోమవారం రైతు బంధు సంబరాలను ఘనంగా నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే జోగురామనల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అన్నదాతల మోములో సంతోషం చూడాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్తర పథకాలకు శ్రీకారం చుడుతున్నారని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి అన్నారు. రైతు బంధు సంబరాల్లో భాగంగా ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చాందటి గ్రామంలో సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుల నడుమ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఎడ్లబండ్ల ర్యాలీ చేపట్టారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జోగురామన్న నినాదాలతో పార్టీ శ్రేణులు హోరెత్తించడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే జోగురామనల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ దారట్ల భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు జగదీష్, ఆర్య నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ స్వతంత్రం సిద్ధించిన అనంతరం ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని స్పష్టం చేశారు. అనేక బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పటికీ ప్రభుత్వంపై ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. దళిత బంధు పథకం ద్వారా దళితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈరోజు 28 రాష్ట్రాలు, ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు ఎకరానికి 10,000 ఇచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇంత చెయ్యంగా కూడా కొందరు నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విమర్శిస్తూ ఉన్నాయి. ఈరోజు ఒకటే వాళ్ళని యొక్క సభ ద్వారా, చాంద ద్వారా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు, ఒక కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పరిపాలించింది, ఒక 15 నుంచి 16 సంవత్సరాలు బీజేపీ పార్టీ పరిపాలించింది. కానీ 70% ఉన్న దేశంలో రైతులను ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 7 సంవత్సరాల్లో రైతుకు ఒక 10,000 పెట్టుబడి కార్యక్రమం, అదేవిధంగా 24 గంటల కరెంటు, అదేవిధంగా రైతు 60 సంవత్సరాల లోపల చనిపోతే ఈరోజు ఒక 5 లక్షల బీమా కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి సందర్భం మనవిస్తా ఉన్నాను. తెలంగాణ వచ్చినాక 7 సంవత్సరాలు ఈరోజు నిరుపేదలకు 2,000 పింఛన్, అదేవిధంగా వికలాంగులకు 3,000 పింఛన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఎన్నో అద్భుతాలు, దళితులకు భూమి కొనుగోలు పథకం, భూమి దొరకన సందర్భంలో ఏ గ్రామంలోనైనా భూమి దొరకకుంటే ఒక దళితునికి 10,000 ఇవ్వాలని రైతు బంధు ఎట్టించిండ్రో, రైతు దళిత బంధు పథకం ఈరోజు తీసుకున్న ఒక గొప్ప వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం సమావేశాన్ని జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నేతలు వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. టీఆర్వీకేఎస్హెచ్ సంఘంలో టీఎస్ఈఈయు సంఘం విలీనమైన నేపథ్యంలో సంఘం బాధ్యులకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అనుసరిస్తున్న విధానాలకు ఆకర్షితులై ఇతర కార్మిక సంఘాలు తమ సంఘంలో విలీనం కావడాన్ని స్వాగతిస్తున్నట్లు టీఆర్వీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి కోడూరి ప్రకాష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్లో ఐఎన్టీయూసీ అనుబంధ సంఘమైన టీఎస్ఈఈయు సంఘం టీఆర్ఎస్కేవీలో విలీనం అయిన నేపథ్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సంఘం సభ్యులకు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్తో పాటు సంఘం జిల్లా కార్యదర్శి రహీం, విద్యుత్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమావేశంలో భాగంగా నూతన జిల్లా డివిజన్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకొని నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపారు. మేము చేసే వివిధ కార్యక్రమాలను నమ్మి వచ్చినందుకు బయ్యాకు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నెరవేర్చలేదని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి బోజారెడ్డి అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా అహర్నిశలు పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 7 సంవత్సరాల నుండి ప్రధానమంత్రి నుంచి ఈ బండి తొండి సంజయ్ నుండి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ వరకు లేసంటే అబద్ధం మాటలు. ఇక ఇది ప్రధానమంత్రి శిక్షణ ఇస్తున్నాడా, అమిత్ షా ఇస్తున్నాడా, ఇంకెవరు ఇస్తున్నారు కానీ పచ్చి అబద్ధం మాటలు మాట్లాడు. ఇలా అలవాటైపోయింది బీజేపీ నాయకులకు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వామినాథం కమిషన్ అచ్చ అంటే మొట్టమొదటి రైతుల కోసం సిగ్నేచర్ వాళ్ళదన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చ అంటే నల్లధనం తీసుకొచ్చి 15 లక్షలు ప్రతి మహిళకు నిరుపేద మహిళకు ఇస్తామన్నారు ఈ మాట. అదేవిధంగా సంవత్సరానికి బీజేపీ వచ్చిన తర్వాత కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఈ మూడుకి మూడు చెయ్యలే. కానీ మేము అన్నీ చేసి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, జగరమణ గారి నాయకత్వంలో అన్నీ చేసి ఒక డబల్ బెడ్రూమ్ ఇంకా అందియలే. చేసినాం, కట్టినాం 2316 కాలంటే జిల్లా అధ్యక్ష, బీజేపీ జిల్లా అధ్యక్ష, నీకు కన్ను లేకుంటే, నీకు చెవులు లేకుంటే, మా కార్యకర్తలు మేము నాయకులు వచ్చి నీకు చేతిపట్టి చూపెడతాం ఎక్కడ కట్టినాము, అవి వంచితే నీ కన్ను తిరిగిపోతాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కాంక్షిస్తూ బీజేపీ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. హోమాది క్రతువుల్లో పాల్గొన్న నేతలు మృత్యుంజయ మంత్రాన్ని జపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలనే సంకల్పంతో జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ నేతలు మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి విద్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి, పట్టణ అధ్యక్షులు లాలామున్నా, సీనియర్ నాయకులు వేణుగోపాల్, ఆదినాథ్, దినేష్ మటోలియా, జోగురవి, సోమరవి, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహామృత్యుంజయ హోమం, సుదర్శన యజ్ఞం నిర్వహించిన అనంతరం నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. హోమాది క్రతువుల్లో పాల్గొని మృత్యుంజయ మంత్రం జపించారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పంజాబ్ ఘటన పూర్తిగా రాజకీయ ప్రేరేపితమే అని ఆరోపించారు. దేశ ప్రజల మద్దతు, భగవంతుడి కృప ఉన్నంతకాలం ప్రధాని మోదీపై ఎవరి కుట్రలు ఫలించవని పేర్కొన్నారు. మొన్న పంజాబ్లో నరేంద్ర మోడీ గారి కాన్వాయ్ అడ్డగింత, నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాయో కొన్ని శక్తులు మనం టీవీలలో, పేపర్లలో చూసినాం. నరేంద్ర మోడీ గారికి ఆ శత్రుమూకల నుండి రక్షణ కలగాలని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మృత్యుంజయ యజ్ఞం చేస్తూ, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాలలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా మిగతా ప్రజలంతా కూడా కలిసి నరేంద్ర మోడీ గారికి
శత్రుముఖరుండే రక్షణ కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న రోజువారీ కార్మికులందరికీ ఎన్ఎంఆర్ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటియో అనుబంధ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్ డైలీ వేజ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. గిరిజన సంక్షేమ పరిధిలోని వసతి గృహాలు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న రోజువారీ కార్మికులకు ఎన్ఎంఆర్ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటియు అనుబంధ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీ వేజ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మధు, సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్, సహాయ కార్యదర్శి బొజ్జన్న, నాయకులు కైలాష్, గంగాధర్, శకుంతల, పద్మ, సుగుణ, లక్ష్మి, రాము, సుశీల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి వాటి పరిష్కార మార్గానికి తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న రోజువారీ కార్మికులందరికీ ఎన్ఎంఆర్ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం వేతనాలు చెల్లించాలని అన్నారు. పని గంటలలో తేడా లేకపోయినప్పటికీ వేతనాల చెల్లింపులో తేడా చూపడం గెజిట్ నోటిఫికేషన్కు విరుద్ధమని పేర్కొన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించి కార్మికుల ఇబ్బందులు తొలగించాలని కోరారు. ఒక కార్మికుడి కుటుంబం ఎట్లా బతకాలి, ఏమి తినాలి, పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలని చెప్పేసి అలాగే తెలుసుకున్నాం. ఇవాళ బయట చూస్తేనేమో ఉప్పు, పప్పు, చింతపండు అన్ని రకాల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ ఇవాళ హాస్టల్ వర్కర్ల యొక్క జీతాలు మాత్రం పెంచట్లేదు. 93లోనే 212 జీవో వచ్చింది. 200 జీవో 12 పరిధిలో ఎవరైతే 5 సంవత్సరాల సర్వీస్ పూర్తయిందో వాళ్ళని మొత్తం రెగ్యులర్ చేయాలి. 2016లో జీవో నెంబర్ 16 వచ్చింది. ఈ మధ్యనే హైకోర్టు కూడా జీవో నెంబర్ 16ని అమలు చేయాల్సిందే అని చెప్పింది. జీవో నెంబర్ 16 ప్రకారం 2016 నాటికి 10 సంవత్సరాలు పూర్తయినటువంటి వర్కర్లందరినీ పరిమితం చేయాలి. మహారాష్ట్ర సరిహద్దున గల డొలారా గ్రామ సమీపంలోని పెనుగంగా నది నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ కామాయి గ్రామస్తులు ఆదివారం సాయంత్రం ఆందోళన నిర్వహించారు. ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకోగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను సముదాయించారు. ఇకపై అక్రమ ఇసుక తవ్వకాలు జరగకుండా చూస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. జైనత్ మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన డొలారా గ్రామం వద్ద పెనుగంగా నది నుండి ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని కామాయి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నది వద్దకు చేరుకుని ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అక్రమ ఇసుక రవాణాతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా చేస్తున్నారు కాబట్టి దాన్ని ఖండిస్తున్నాం. మేము ఆపదలుచుకుంటున్నాం. విలేజ్ వాళ్ళందరం వచ్చి ఆపినాం ట్రాక్టర్లను. ఎస్ఐ గారు కూడా వచ్చి రావడం జరిగింది. విషయం తెలుసుకున్న సిఐ మల్లేష్ ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను సీజ్ చేసి ఇకపై అక్రమ ఇసుక తవ్వకాలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గ్రూప్ 2 సూపర్వైజర్ పరీక్షల సమయంలో అంగన్వాడీలు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ నేతలు కోరారు. ఈ మేరకు సోమవారం ICDS PD మిల్కాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 2 సూపర్వైజర్ పరీక్షల సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలను పరిశీలించి అందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం ICDS PD మిల్కాను కలిసి సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు. పరీక్ష రాసిన వారందరికీ కామన్గా అదనపు మార్కులు కలపాలని కోరారు. అంగన్వాడీ ఉద్యోగుల స్థాయికి అనుగుణంగా ప్రశ్నపత్రాన్ని తయారు చేయాలని పేర్కొన్నారు. పరీక్షా సమయాన్ని 2.5 గంటల నుండి 3 గంటల వరకు పొడిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటమ్మ సునీత, సభ్యులు కవిత, సునీత,
పెందుబాయ్, సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అప్రమత్తతతోనే కోవిడ్ వ్యాప్తి నియంత్రణ, రానున్న 4 వారాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్న డిఎంఎండ్హెచ్ఓ, అర్హులైన వారికి ప్రారంభమైన బూస్టర్ డోస్ పంపిణీ. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో ప్రజలకు తప్పని ఇక్కట్లు. శీతల గాలులకు వర్షాలు తోడు కావడంతో తగ్గిన ఉష్ణోగ్రతలు, 12వ తేదీ వరకు వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా. రైతుబంధు సంబరాలతో గ్రామాల్లో సందడి. అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అండగా నిలుస్తోందన్న నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.